हाय फ्रेंड्स, वेलकम टू साहित्य टीवी। చాలా వరకు పుట్టిన ప్రతి ప్రాణి పెరిగి పెద్దయ్యాక సంపాదన వైపు మొగ్గు చూపుతాడు. సంపాదించాలి, బాగా సంపాదించాలి, ఇంకా బాగా సంపాదించాలి అని. అది డబ్బు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, మానవ సంబంధాలు కావచ్చు. ఈ డబ్బు సంపాదన విషయానికి వస్తే, ఈ సంపాదన మనల్ని మన వాళ్ళని పోషించడానిక, సమాజంలో గొప్ప ధనవంతుడు అని అందరితో అనిపించుకోవడానిక, లేక సంపాదించిన దాంట్లో నలుగురికి కొంత సాయపడడానిక, అంటే 90% పైనే తన కోసం, తన వారి కోసం, తన స్థాయిని పెంచుకోవడం కోసం, మిగిలిన 10% కొంతమంది తన గురించి ఆలోచిస్తూనే కొంత ఇతరులకు సాయపడడం కోసం. ఈ సాయపడడంలో కొందరికి పేరాశ ఉంటుంది, తను సాయం చేసింది 10 మందికి తెలియాలి, పత్రికల్లో రావాలి, టీవీల్లో చూపాలి, అందరూ ఆహా ఓహో అని తనని అభినందనల వెల్లువలో ముంచెత్తాలని. అంటే కీర్తి కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం. పర్లేదు, తనకు కీర్తి కండూతి ఉన్నా తన ద్వారా నలుగురికి మేలు జరుగుతోంది కదా. ఏమంటారు, మనం మనుషులమండి బాబు, ఆ మాత్రమైనా పేరాశ లేకుండా ఎలా ఉంటుంది? నిజమే, ఈ సాయపడడం అనేది గొప్ప గుణం. ఇది అందరికీ అలవడదు, కొందరికి మాత్రమే ఈ సుగుణం ఉంటుంది. ఎదుటివారు బాధల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ తట్టుకోలేరు, తెలిస్తే ఉండలేరు. వెంటనే వాళ్ల ముందు రెక్కలు కట్టుకొని వాలిపోతారు, సాయపడతారు. వాళ్ళు ఆ సమస్యల్లోంచి గట్టెక్కితే ఈ సాయపడిన వ్యక్తికి చెప్పలేనంత తృప్తి లభిస్తుంది. అది మాటల్లో చెప్పలేనంతగా. నిజంగా ఒక మనిషికి మన పరిధిలో ఏదైనా చిన్న సాయం చేసి చూడండి, తను ఆ చిన్న సాయం ద్వారా మేలు పొందితే తనకంటే తనకు సాయం చేసిన వ్యక్తి ఆనందానికి తృప్తికి అవధులుండవు. బాగా చదువుకోవాలనుకునే ఒక పేద విద్యార్థికి సాయపడితే, తను కాలేజీ టాపర్నుగా ఉత్తీర్ణుడైతే సాయపడిన వ్యక్తికి ఎంత తృప్తి దొరుకుతుందండి. అలాంటి ఆత్మసంతృప్తి కోసమైనా మనకున్న పరిధిలో, అంటే మనం సంపాదించిందంతా దోచిపెట్టమని కాదు, కానీ మనకున్న పరిధిలో ఏదో ఒకటి ఎవరికైనా సాయపడగలిగితే నిజంగా ఆ తృప్తి మాటల్లో చెప్పలేమండి. దయచేసి ఒక్కసారి సాయం చేసి చూడండి, అందులో లభించే తృప్తి ఎంతగా ఉంటుందో. ఏమంటారు, మీ తాలూకు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.